కాంగ్రెస్ పార్టీలోని ఇంటి దొంగల వల్ల వనపర్తి నియోజకవర్గంలో మెజార్టీ తగ్గిందని ఎమ్మెల్యే ఆరోపించడాన్ని జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారని, ఎవరు చేయట్లేదు, ఎమ్మెల్యేలు తప్పుదోవ పట్టిస్తున్న నాయకుడు ఎవరో గుర్తించాలని సూచించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి గారిని అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి ఈ వనపర్తి నియోజకవర్గ ప్రజలకు, జిల్లా పరిధిలోని కొల్లాపూర్ నియోజకవర్గంలోని మండలాల ప్రజలకు పేరు పేరున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అవి పూర్తిగా తూచా తప్పకుండా అమలు చేసే విధంగా కంకణ బద్దులై గౌరవనీయులు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇచ్చినటువంటి తీర్పును ఒక పెద్ద ఆశీర్వాదంగా భావించి తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసుకునేటందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.